Hello andi, welcome back to all of you in my today vlog. I hope you all are doing good. ఈ రోజు నేను నా డైనింగ్ టేబుల్ సెట్ చేస్తున్నాను. సో మీకు కూడా కొన్ని ఐడియాస్ షేర్ చేస్తాను. హోప్ఫుల్లీ యూ విల్ లైక్ ఇట్. సో ఈ టేబుల్ నా కిచెన్ లో ఉందండి. అండ్ ఇది ప్రాపర్ డైనింగ్ టేబుల్ కాదు, ఇది నార్మల్ ఇంజనీరింగ్ వుడ్ టేబుల్ ఉంటుంది కదండి, ఇది ఆ టేబుల్. బికాస్ మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఎవరు తినరు. సో ఇప్పటి వరకు అయితే మేము డైనింగ్ టేబుల్ తీసుకోలేదు. బట్ ఈ టేబుల్ డైనింగ్ టేబుల్ కన్నా చాలా ఇంపార్టెంట్, బికాస్ కిచెన్లో ఒక టేబుల్ అయితే ఉండాలి ఆఫ్టర్ కుకింగ్ రెసిపీస్ అన్నీ పెట్టుకోవడానికి ఆర్ ఇలాగా ఏదైనా డెకరేట్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేబుల్ కరెక్ట్ ప్లేస్లో సెట్ చేయాలి విదౌట్ ఎనీ డిస్టర్బెన్స్. అండ్ అక్కడ ఫుడ్ కూడా తింటాము కాబట్టి కిచెన్ నుంచి రావడానికి, అక్కడ నుంచి హ్యాండ్ వాష్ చేసుకో వెళ్ళడానికి అన్నిటికీ ఈజీగా ఉండాలి. మీ డైనింగ్ టేబుల్ దగ్గర మీకు ఏదైనా సపోర్టివ్ వాల్ ఉంటే దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ డెకొరేషన్. ఆ వాల్ అంతా మీరు డెకొరేట్ చేయొచ్చు. సో వైల్ ఈటింగ్ యూ ఆల్ విల్ ఫీల్ వెరీ గుడ్. సో ఇక్కడ నేను టేబుల్ మీద ఒక బెడ్షీట్ పెట్టాను, మీరు చూసారు. ఆఫ్టర్ దట్ ఇది లైట్ కలర్ టేబుల్ కవర్ ఉంటుంది, సో ఇది వేసాను. మీరు కూడా ఈజీగా లైట్ కలర్స్ యూజ్ చేయొచ్చండి, బికాజ్ ఒకవేళ మీకు లైట్ కలర్స్ చాలా ఇష్టం అంటే అది పెడితే మన కిచెన్కి ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో స్పాట్స్ అండ్ స్టెయిన్స్ రాకూడదు. దానికోసం ఏం చేయొచ్చు అంటే ట్రాన్స్పరెంట్ షీట్స్ వస్తుంది, ఆన్లైన్లో మీకు ఈజీగా దొరుకుతుంది. అండ్ బయట మీరు లోకల్ షాప్ నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఆ ట్రాన్స్పరెంట్ షీట్ మీరు మంచి తీసుకొని కరెక్ట్గా మెజర్ చేసేసి కట్ చేసుకొని అండ్ ఈ బెడ్షీట్ పైన మీరు సెట్ చేయొచ్చు. సో అలాగుంటే ఏదైనా స్టెయిన్స్ అన్నీ పడితే కూడా ఈజీగా మీరు పైనుంచి వైప్అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ డెకరేషన్ కోసం నేను నా వుడెన్ ట్రే పెట్టాను. ఈ వుడెన్ ట్రే మీరు చాలాసార్లు చూసే ఉంటారండి. దీంట్లో నేను ఒక గ్లాస్ కంటైనర్ పెట్టాను. ఇది కంటైనర్ లాగే ఉంటుందండి, బట్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇందులో సాంఫ్ లేదంటే పట్టుకి బెల్లం చిన్న చిన్న క్యూబ్స్ ఉంటుంది కదా అండి, ఏదైనా స్పెషల్ ఒకేజన్లో అలాంటివి మీరు ఇందులో పెట్టచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఒక బాటిల్ పెట్టాను. సో మీరు కూడా ఇలాంటి బాటిల్స్ లేదంటే ఏదైనా ప్లెయిన్ బాటిల్స్ పెట్టేసి అందులో మీరు ప్లాంట్స్ యూజ్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టచ్చు. సో నాది ఇది ఆర్టిఫిషియల్ ఒక స్టిక్ ఉంది రోజ్ ఫ్లవర్ది, ఇది పెట్టాను. బట్ స్టెమ్ చాలా పెద్దది ఉంది, సో దానివల్ల అది మంచి లుక్ రాలేదు. అందుకు ఒక బ్యాక్ సైడ్ కుండి పెట్టేసి అండ్ దాని దగ్గర పెట్టాను. ఇటాలియన్ సీజనింగ్ మనం కొంటాం కదా అండి, దాంతోపాటు ఇలాంటి బాటిల్స్ వస్తుంది. అండ్ ఈ బాటిల్స్ చాలా యూస్ఫుల్ ఉంటుంది, బికాస్ ఇలాంటి బాటిల్స్ లిడ్స్ మీద టూ ఆప్షన్స్ ఉంటుంది, ఒక పెద్ద హోల్ ఉంటుంది అండ్ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అండ్ ఇది మనం డిఫరెంట్ డిఫరెంట్ వేలో యూస్ చేయొచ్చు. సో అలాంటి బాటిల్ వాష్ చేసేసి అండ్ పైన గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్ వేసేసాను దాని లిడ్ మీద. అండ్ ఇందులో ఫెనెల్ సీడ్స్ ఇలా పెట్టేసి ఇక్కడ పెట్టాను. అండ్ దాంతోపాటు టూత్ పిక్స్ కూడా పెట్టేశాను. ఆఫ్టర్ దట్ చిన్న ప్లాంట్ ఉండి నా దగ్గర ఆర్టిఫిషియల్ ప్లాంట్, ఇది కూడా పెట్టాను. ఇది పెడితే లుక్ చాలా బాగుంది. అండ్ డైనింగ్ టేబుల్ మీద లైవ్ ప్లాంట్స్ పెడితే లుక్ ఇంకా బాగుంటుందండి. ఒకవేళ మీ డైనింగ్ టేబుల్ దగ్గర కొంచెం ఇండైరెక్ట్ లైట్స్ వస్తే మీరు మనీ ప్లాంట్ అయితే ఈజీగా ఏదైనా బాటిల్లో పెట్టేసి గ్రో చేయొచ్చు, ఆర్ ఎనీ ఇండోర్ ప్లాంట్స్ మీరు మీ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. సో ఇలాంటి డెకరేషన్ అయితే మీరు డైలీ యూజ్లో కూడా చేయొచ్చు. జస్ట్ ఇంకా ఇక్కడ మీకు కొన్ని ఐటమ్స్ యాడ్ చేయాలంటే మీరు ఈజీగా యాడ్ చేయొచ్చు, లైక్ పికిల్స్ అండ్ సాల్ట్ కూడా చాలామంది పెట్టుకుంటారు. సో మీరు కూడా ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే చిన్న చిన్న కంటైనర్స్లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని దీని మీద పెట్టుకోవచ్చు. మీకు తెలుసండి, డైనింగ్ టేబుల్ మీద మీ ఒకవేళ ఫ్లవర్స్ ఓన్లీ యాడ్ చేస్తే మీ డైనింగ్ టేబుల్ లుక్ అంతా మారిపోతుంది. సో ఒకవేళ మీకు ఏది ఇంట్రెస్ట్ లేదంటే ఓన్లీ మీరు ఆర్టిఫిషియల్ ఆర్ ఎనీ లైవ్ ప్లాంట్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. సో అది ఒక జార్లో పెట్టి మీ డైనింగ్ టేబుల్ మీద పెట్టండి, యూ విల్ రియలీ అమేజ్, మీ డైనింగ్ టేబుల్ లుక్ అంతా మారిపోతుంది. సో సెకండ్ వన్ ఐ విల్ షో యూ ఫర్ ఎనీ సెలబ్రేషన్, జస్ట్ స్మాల్ ఏదైనా సెలబ్రేషన్ ఇంట్లో ఉంటే మనం ఇంకా కొంచెం మన డైనింగ్ టేబుల్ ప్లేస్ ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు. ఇక్కడ ఒక నా దగ్గర ట్రే ఉంది, ఇది స్టోన్ ట్రే అండ్ బ్లాక్ కలర్ కాబట్టి వైట్ కలర్ మీద చాలా పాపప్ అవుతుంది. దీనిపైన నేను నా 3 క్యాండిల్ హోల్డర్స్ పెట్టేశాను. ఇది నేను చాలా బ్యాక్ హోమ్ సెంటర్ నుంచి తీసుకున్నాను, నాకు అప్పుడు ఆఫర్లో పడింది. సో అప్పుడు నేను తీసుకున్నాను, బికాస్ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. దీంతోపాటు ఈ చిన్న ఫ్లవర్ పాట్ కూడా పెట్టేశాను. ఒకవేళ మీ డైనింగ్ టేబుల్ చాలా పెద్దది ఉందంటే ఇలాంటివన్నీ డెకరేషన్ మీరు మధ్యలో పెట్టచ్చు. లేదు కొంచెం డైనింగ్ టేబుల్ చిన్నది ఉందనుకోండి, మెయిన్ మెయిన్ డెకరేటివ్ ఐటమ్స్ మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా పెట్టుకోవచ్చు అండ్ మధ్యలో జస్ట్ యూస్ఫుల్ థింగ్స్ పెట్టచ్చు. సో ఇక్కడ నేను క్యాండిల్ స్టాండ్స్, ప్లాంట్ అవన్నీ బ్యాక్ సైడ్ పెట్టేశాను, బికాస్ అది మనం యూజ్ చేయము, దట్ ఈస్ జస్ట్ ఫర్ డెకరేషన్. అండ్ మిడిల్లో నేను నా సేమ్ వుడెన్ ట్రీ పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పెట్టిన అన్ని సామాన్ ఇందులో పెట్టేస్తాను. ఇంకా ఇందులో మీరు ఫోక్స్, స్పూన్స్ అవన్నీ కూడా పెట్టచ్చు. సో ఇప్పుడు అయితే నేను ఫైనల్ డెకరేషన్ చేస్తున్నానండి. అండ్ ఈ డెకరేషన్ అయితే ఫైనల్ డెకరేషన్ ఉంటుందండి, ఇది అయితే నేను ఇలాగే ఉంచేస్తాను. నేను ఎలా పెడతాను ఈ టేబుల్ నా కిచెన్లో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను.
సో దానికోసం అయితే నేను ఈ వుడెన్ ట్రీ కంప్లీట్లీ ఖాళీ చేస్తానండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే సేమ్ క్యాండిల్ హోల్డర్ నేను పెడతాను, బికాస్ ఐ లైక్ దట్ వన్. ప్లాంట్స్ కూడా నేను అలాగే పెడతాను. ఇప్పుడు ఈ ట్రేలో నేను ఒక స్పూన్ హోల్డర్ పెడతాను. ఇది నేను ఒక కప్ పెయింట్ చేసేసి ప్రిపేర్ చేశాను, మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసి ఉంటారు. ఆఫ్టర్ దాట్ ఇది ఫెనల్ సీడ్స్ అండ్ టూత్ పిక్స్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కప్తో పాటు ట్రాన్స్పరెంట్ గ్లాస్ పెట్టాను, బికాస్ అందులో నేను టిష్యూ పెడతాను. ఇది నేను డెకరేట్ చేసినప్పుడే నాకు ఐడియా వచ్చింది. సో పక్కన ఏం చేశానంటే, సో నా దగ్గర ఇలాంటి ట్రాన్స్పరెంట్ ట్రే ఉంది. సో అందులో నేను ఏం చేశానంటే కలర్ఫుల్ స్టోన్స్ ఉంది నా దగ్గర, అది అందులో పెట్టేసి అండ్ సైడ్లో నేను ఇలా డెకరేట్ చేస్తాను అనుకున్నాను. బట్ అగైన్ నాకు స్ట్రైక్ అయింది, సెపరేట్లీ ఎందుకు ఇదే సేమ్ ట్రేలో నేను పెట్టచ్చు కదా. సో ఆ థింగ్స్ అన్నీ మళ్ళీ సేమ్ ట్రేలో నేను ట్రాన్స్ఫర్ చేసేసి అండ్ ఈ ట్రేలో ఈ కలర్ఫుల్ స్టోన్స్ నేను పెట్టేశాను. యాక్చువల్లీ ఇది ముందు నా అక్వేరియంలో ఉండేది, అండ్ అప్పుడైతే చాలా డస్ట్ పట్టేసింది. బట్ చాలా కష్టపడి నేను క్లీన్ చేశాను, సో కలర్స్ అయితే బ్యాక్ వచ్చేసింది. అది నేను హాఫ్ ఆఫ్ ద ట్రీ పెట్టేశాను. అండ్ నౌ యూ కెన్ సీ ఎంత బాగుంది, కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది. సో మీరు ఇక్కడ నుంచి జస్ట్ ఐడియాస్ తీసుకోవచ్చు, బట్ మనం డెకరేషన్ చేసినప్పుడు మనకి ఓన్ ఐడియాస్ కూడా స్ట్రైక్ అవుతుంది. సో నౌ దిస్ విల్ బి ద ఫైనల్ లుక్, అండ్ నేను ఇలాగే ఉంచేస్తాను. సో నా దగ్గర ఒక గ్లాస్ ఉంది, అండ్ ఇందులో నేను డ్రైడ్ ఫ్లవర్స్ పెటల్స్ అండ్ లీవ్స్ అన్నీ దొరుకుతుంది కదండి ఈజీగా మీకు హోమ్ సెంటర్లో, ఆఫర్స్లో ఎప్పుడు ఈజీగా 100 రూపీస్లో ఉంటుంది. ఇది యాక్చువల్లీ నేను 6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, బట్ స్టిల్ ఇట్స్ హ్యావ్ సేమ్ సెంట్ పర్ఫ్యూమ్ అయితే ఇప్పటికీ ఉంది. అండ్ ఎక్కడైనా పెట్టినప్పుడు ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అండ్ ఈ కలర్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది నేను నా గ్లాస్లో పెట్టేసి అండ్ యాక్చువల్లీ నా లివింగ్ రూమ్లో పెడతాను, బట్ ఇక్కడ ఫర్ డెకరేషన్ ఐఎమ్ కీపింగ్ హియర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ స్పూన్ హోల్డర్లో నేను స్పూన్స్ అండ్ ఫోక్స్ పెట్టేశాను. నా సేమ్ చిన్న ప్లాంటర్ పెట్టేశాను, ఫ్లవర్ పాట్, అండ్ ఆఫ్టర్ దట్ టిష్యూస్ పెట్టాను. సో టిష్యూస్ పెట్టినప్పుడు కొంచెం ఇలా సెట్ చేసి పెడితే ప్లీట్స్ లాగా అది మీరు ఈజీగా తీసినప్పుడు without any disturbances ఒకటొకటి వచ్చేస్తుంది. అండ్ వితౌట్ ఎక్స్ట్రా ప్లాంట్స్ నా డెకరేషన్ అయితే ఇన్కంప్లీట్గా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో లెఫ్ట్ సైడ్ నా ఫేవరెట్ చెరీ ప్లాంట్ అండ్ రైట్ సైడ్ నా స్నేక్ ప్లాంట్ పెట్టానండి. అండ్ నౌ యూ కెన్ సీ వెరీ సింపుల్ డీసెంట్ సటల్ లుక్ ఆన్ దిస్ టేబుల్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ డెకరేషన్. ఆ చెరీ ప్లాంట్ అండ్ స్నేక్ ప్లాంట్ బోత్ నేను తీసేస్తాను, అండ్ మిగతావన్నీ నేను ఇలాగే పెట్టేస్తాను. సో ఫర్ నౌ దిస్ విల్ బి ద ఫైనల్ లుక్ ఆఫ్ మై టేబుల్. ఐ హోప్ మీకు కూడా కొన్ని ఐడియాస్ స్ట్రైక్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ టిల్ నౌ యు ఆర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. బాయ్.